తాడిపత్రిలో 30 ఏళ్ల క్రితమే ప్రజాస్వామ్యం కనుమరుగైపోయిందన్నారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. జేసీ బ్రదర్స్ తాడిపత్రిని సొంత దీవిలా చూశారు అన్నారు. తాడిపత్రికి తాము మొగటం లేని మహారాజులు అనుకుంటున్నారని, తన కుటుంబంపై వాళ్ళు ఏదైనా ఆలోచన చేస్తే తాను కూడా అదే పని చేస్తానన్నారు పెద్దారెడ్డి. తన కుటుంబం గురించి మాట్లాడితే నడి బజార్లో కొడతానంటున్న పెద్దారెడ్డితో మా ప్రతినిధి శ్రీను ఫేస్ టు ఫేస్. తాడిపత్రిలో గతం జరిగి 5 రోజులు కావాల్సిందే టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇరు వర్గాల పని ఏదైతే ఉందో ఎమ్మెల్యే పెద్దారెడ్డి అలాగే ఆయన తనయుడు పైన కేసు నమోదు చేసిన పరిస్థితి, అలాగే టీడీపీ వర్గాల పైన కేసు నమోదు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఈ అంశం పైన మన వద్ద మాట్లాడడానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చెప్పండి సార్. ఏదైతే ఘటన జరిగిందో ఘటనకు సంబంధించి ఇరు వర్గాల పైన కేసు నమోదు పెట్టడం జరిగింది, దీన్ని ఎలా చూస్తారు? ప్రభుత్వం అనేది ఏ వ్యక్తి అయినా కానీ క్రైమ్ చేస్తే చట్టబద్దంగా తన పని తను చేస్తానే ఉంటుంది. ఈ రోజు కూడా ఏం మేము అధికార పార్టీలో ఉండమని మా మీద ఏం కేసులు బుక్ చేసుకోకుండా ఏం పోలేదు, అందరి మీద బుక్ చేశాను. గత ప్రభుత్వంలో స్టేషన్లకు బీగాలేసినప్పుడు కేసులు బుక్ చేయలే. అప్పుడు సంస్కృతి ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు పరిస్థితి పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, గతంలో ఏ విధంగా పనిచేసింది అనేది. దివాకర్ రెడ్డి ప్రభునంద ఆశ్రమం మీద కూర్చొని రాళ్ళేయడం జరిగింది. 24 గంటలు నలుగురు ఎస్పీల సమక్షంలో 24 గంటలు పోలీస్ స్టేషన్ బీగవేయడం జరిగింది. ఒక దళిత డీఎస్పీని కాళ్ళకాడ గుచ్చిపెట్టుకుని గొజ్జాలని సంబోధించడం కూడా జరిగింది. ఎప్పుడే గాని ఎక్కడే గాని కేసులు పెట్టిన పాపాన కూడా గత ప్రభుత్వం లేదు. తెలుగుదేశం నాయకులు అప్పుడు చేసినది ఒక్కసారి ఆలోచన చేసుకుని ఈ రోజు మాట్లాడితే, తాడిపత్రిలో ప్రజాస్వామ్యం అనేది ఈ రోజు పోయిండేది ఏం కాదు, 30 సంవత్సరాలు అంటూ ప్రజాస్వామ్యం ఏ రోజు పోయింది? తెలుగుదేశం నాయకులు ఎవరైనా కానీ తాడిపత్రి గురించి మాట్లాడితే మేము తాడిపత్రి రాము అంటారు. అంటే కాళేశ్వర అసలు గారికి 7 కాన్స్టిట్యూషన్లో అతని పరిధిలో ఉండేది, లేకపోతే 6 కాన్స్టిట్యూషన్లో నాకు తెలియదు. కానీ అతను ఇది ఒక దీవిగా చూస్తాడు తాడిపత్రిని. వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కలిసి తాడిపత్రి ఒక దీవి, దానికి మగటం లేని మహారాజు జేసీ సోదరులు అనేది వాళ్ళ అభిప్రాయం. అందువల్ల ఇక్కడ కార్యకర్తలు కూడా తెలుగుదేశంలో అణగదొక్కిపోతున్నారు. ఏ రోజు వాళ్ళు డెవలప్ కాలేకుండా ఎంతసేపు ఉండే వాళ్ళ కింద బతకలిసిండే తప్ప రెండో పరిస్థితి లేదు. ఆ పరిస్థితి మా పార్టీలో కానీ ఎవరికే కానీ లేదు. మేము కూడా 18 నెలల కాలం నుండి ఎక్కడే కానీ క్రైమ్ అనేది కూడా లేదు. నిన్న ఏదో మాట్లాడదామని పోయినా కానీ ఇంకో ఉద్దేశం ఏం లేదు. ఆయన ఇంకో ఉద్దేశంగా ఆలోచన చేస్తే నా కుటుంబం మీద కానీ నా కొడుకుల మీద కానీ ఏదన్నా ఆలోచన ఉంటే ఆలోచన చేయలేని పరిస్థితి కూడా అతను వస్తాడని ఈ సందర్భంగా చెప్తాను. మీ పైన కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి, ఎస్సీ ఎస్టీ కేసు మీ గవర్నమెంట్ లో, దీన్ని ఎలా చూస్తారు? చట్టం అది, చట్టం తన పని తను చేస్తుంది. అది ఎవరు మేము చేసే పని ఏం కాదు, అధికారులు. అదే చెప్తాను, అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముందంటే మా నాయకుడు వ్యవస్థ అనేది సక్రమంగా ఉండాలనేది మా నాయకుని ఆలోచన, మా ఆలోచన కూడా. అందువల్ల మా మీద కేసులు పెట్టారు, దానికి మేము చట్టబద్దంగానే ఎదుర్కొంటాం తప్ప ఏదో విధంగా. మీడియా సమావేశంలో ఏదైతుందో కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. నేను మీడియా సమావేశంలో ఈ ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణ ఎలా స్పందిస్తారు? చంపడానికి కుట్ర పడుతున్నారు, పోలీసుల పైన ఒత్తిడి ఉంది, అధికారుల పైన ఒత్తిడి ఉంది, దీన్ని ఎలా చూస్తారు? పోలీసుల మీద ఒత్తిడి ఉంటే నా మీద కేసులే ఉండవు. అతని మీద పెట్టినది కూడా 2 ఎస్సీ కేసులే. అతనే మా మీద రాళ్ళు వేసినారు, మా వాహనాన్ని ధ్వంసం చేసినారు. అతనే లేనిపోని ఆరోపణలు కూడా చేసినాడు. ఇప్పుడు కూడా చెప్తాడు, నా కుటుంబం గురించి కానీ నా కొడుకుల గురించి కానీ వాడు మాట్లాడితే వాళ్ళ కుటుంబ వ్యక్తులను బజార్లో చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుంది. కొడతా కొట్టి తీరుతా కూడా ఇంతవరకు నేను చర్చల వల్లే నేను ఉండా అని చెప్తున్నా కట్టుబడి. అతను ఇదే విధంగా నన్ను చంపుతారు అంటే వాణ్ణి చంపినా పెట్టే కుక్కను చంపినా పెట్టే వాడు నా కొడుకులు ఉన్నారని వార్నింగ్ ఇచ్చినారు గతంలో ఏబిఎన్లో కూడా. ఆ వార్నింగ్లకు ఉండదు, నా కొడుకులు ఎప్పుడైనా మేము ఉంటాం. ఒకవేళ నిర్ణయించుకో మనం కొట్లాడల్లా అని నిర్ణయించుకుంటే అతను అతని కుటుంబ సభ్యులు ఒకసారి రమ్మను, నేను నా కుటుంబ సభ్యులు ఒకసారి వస్తాము. అతను నేను ఎవరో ఒకరు ఉంటారు, అటుకి ప్రశాంతంగానే ఉంటుంది. పోలీసు వ్యవస్థ కూడా ఉద్యోగాలు కూడా ఎవరంతా కొలు చేస్తారు. తెలుసుకోవడానికి తను సిద్ధంగా ఉన్నామని, తన కుటుంబ సభ్యుల పైన ఏం చేస్తే తాను కూడా రోడ్డు పనికి వచ్చి చేయాల్సిన చేస్తానని చెప్పి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్తున్నారు.